హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారుగా ఇవాళ వీడియో కోకో పౌడర్ లేకపోయినా కూడా చాక్లెట్ కేక్స్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం నేను ఇక్కడ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ తీసుకున్నాను ఇవి కాకుండా మీ దగ్గర ఏవైనా సరే డార్క్ కలర్లో ఉండే బిస్కెట్స్ ఉంటే వాటిని యూజ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను అంటే ఒక్కొక్క దాంట్లో మనకి సిక్స్ బిస్కెట్స్ ఉంటాయన్నమాట సో వాటితోనే నేను ఇవాళ ఇడ్లీ కేక్ అనేది తయారు చేస్తున్నాను ఇడ్లీ స్టాండ్లో కేక్ తయారు చేస్తున్నాను వీటి కోసం ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదు జస్ట్ బేకింగ్ పౌడర్ ఒకటి ఉంటే సరిపోతుందనమాట సో అన్నింటినీ ఓపెన్ చేసుకొని కొంచెం క్రష్ చేసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేయండి దాని పక్కనే బెల్ సింబల్ కూడా వస్తుంది దానిపైన కూడా ట్యాప్ చేసినట్టయితే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది దాంతో మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు అనమాట సో అన్నింటినీ ఇలా క్రష్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పౌడర్ లాగా అయిన తర్వాత దాంట్లోకి మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట పాలు యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే బెస్ట్ ఒక్కసారి మనకి ఎక్కువగా అయిపోయినాయి అనుకోండి మళ్ళీ ఇంకా బిస్కెట్స్ వేయాల్సి ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను పాలు కొన్ని యాడ్ చేశాను సరిపోతాయి అనిపించింది సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకవేళ కన్సిస్టెన్సీ కనుక మనకి థిక్గా అనిపిస్తే మళ్ళీ పాలు యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంది ఇంక కొన్ని పాలు వేసుకుంటే వేసుకొని కలుపుకోవచ్చు అనమాట మనం సో నాకైతే అవసరం అనిపించలేదు మళ్ళీ ఒక వెజిల్లోకి తీసుకున్న తర్వాత పాలు అవసరం అనుకుంటే వేస్తాను చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంది సో ఏం అవసరం ఉండదు పాలు ఇంకా నాకు తెలిసి సో అది మొత్తం నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను డైరెక్ట్గా మనం ఇడ్లీ ట్రేలో కూడా పెట్టేసుకోవచ్చు సో మిక్సర్ జార్లోంచి మనకి అంత బ్యాటర్ తీయడం కష్టం కాబట్టి ఒక వెజిల్లోకి తీసుకున్నాను ఇదంతా కూడా మనం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే కంటే ముందే మనం దేంట్లో అయితే చేద్దామనుకుంటామో ప్రెషర్ కుక్కర్ కానివ్వండి లేదంటే ఏదైనా అడుగుమందంగా ఉన్న గిన్నె ఏదైనా సరే దాంట్లో అనుకుంటాం కదా దాన్ని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట అంటే మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన ఉంచి మూత పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది ఎంటీగానే మనకి ప్రాసెస్ అంతా అవడానికి జస్ట్ టెన్ మినిట్స్ పడుతుంది ఆ టెన్ మినిట్స్లో అదంతా హీట్ అవుతుంది కాబట్టి మనకి చాలా తొందరగా బేక్ అయిపోతాయి ఇక్కడ కేక్స్ అనేవి ప్రీహీట్ చేస్తే ప్రీహీట్ చేయకపోతే కొంచెం టైం ఈ ఈ టెన్ మినిట్స్ ఏదైతే ఉందో ఆ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా అవుతుందనమాట సో మనం టైం వేస్ట్ చేయకుండా ఉండాలంటే దాన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి సో ఇలా గ్రీస్ చేసిన వీటి వీటిలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో సేమ్ మనం ఇడ్లీస్ లాగా దాంట్లోకి వేసేసుకుంటే సరిపోతుందనమాట అన్ని ట్రేలోకి ఇలానే తీసుకొని మనం ప్రీ హీట్ చేసిన కుక్కర్లోకి పెట్టేస్తే సరిపోతుంది బేకింగ్ పౌడర్ వేసిన వెంటనే మనం బ్యాటర్ని కనుక దీంట్లోకి తీసుకొని కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే చాలా ప్లఫీగా వస్తాయి ఒకవేళ కొంచెం టైం పట్టింది అనుకోండి నార్మల్గా వస్తాయి బట్ టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు సో నేను గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిసేపు పవర్ ఆఫ్ అయింది సో బేకింగ్ పౌడర్ వేసి చాలా ఎక్కువ టైం పెట్టినా కాబట్టి అంత ప్లఫీగా రాలేవు కానీ మీరైతే ట్రై చేయండి డెఫినెట్గా ప్లఫీగా వస్తాయి టేస్ట్లో మాత్రం ఏం తేడాలో చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదా ఇలానే మనం అన్నింటినీ ఫిల్ చేసిన తర్వాత స్టాండ్లోకి పెట్టేసి మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్ ఏదైతే ఉందో దాంట్లోకి పెట్టేస్తే సరిపోతుందనమాట ఈ బేకింగ్కి నేను ఆల్రెడీ ప్రీహీట్ చేశాను కాబట్టి థర్టీ మినిట్స్ పట్టింది అంటే టోటల్గా మనకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఈ ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందనమాట సో చూస్తున్నారు కదా ఇందులోకి ఒక రైస్ కుక్కర్ స్ట్రైనర్ ఉంటుంది కదా అది పెట్టేసి దానిపైన ఈ ట్రేస్ అన్నీ కూడా పెట్టాను మూత పెట్టేటప్పుడు మనం దానికి గ్యాస్కెట్ కానీ విజిల్ కానీ లేకుండా దీనిపైన పెట్టేసి మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ ఉన్న పర్లేదు మీడియం ఫ్లేమ్ ఉన్న పర్లేదు అలా మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేస్తే మనకి ఈజీగా ఇవన్నీ కూడా బేక్ అయిపోతాయి చాలా తక్కువ టైమే పడుతుంది మనకి నార్మల్ కేక్ అంటే డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి ఇది అంటే చిన్న చిన్న కేక్స్ కాబట్టి చాలా తొందరగానే బేక్ అయిపోతాయి మనకి చూస్తున్నారు కదా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కూడా ఒకసారి చెక్ చేయండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కూడా చెక్ చేయండి అప్పటికే కూడా రెడీ అయిపోతుండొచ్చు అవి సో నేను థర్టీ మినిట్స్ తర్వాతనే తీసి చూశాను కేక్ రెడీ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఏదైనా ఫోక్ కానీ నైఫ్ కానీ లేదంటే టూత్పిక్ కానీ అందులోకి గుచ్చి చూస్తే మనకి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అన్నది రెడీ అయిపోయినట్టు అన్నట్టు సో అలా రెడీ అయిపోయిన కేక్ని చల్లారిన తర్వాత ఇలా డిమోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడంతో పాటు కామెంట్ కూడా చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో